అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల. నేడే వెదల చిత్ర బృందాన్ని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలానే నేడే వెదల చిత్ర బృందానికి టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ బీటెక్ బీటెక్ అవుతున్నా. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి వీడియో పెట్టిన. ఆ వీడియో చూసి డైరెక్టర్ గారు పిలిచినందుకు థ్యాంక్ యూ. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. సాంగ్తో పాటు సినిమా కూడా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేడే విడుదల మన అభిమాన థియేటర్లో తప్పక చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేడే విడుదల చాలా క్యాచీ టైటిల్, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళే. గూడు రిక్షాలో టూరింగ్ టాకీస్లో ఈ అనౌన్స్మెంట్ విన్నవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి ఒక మంచి క్యాచీ టైటిల్తో సినిమా తీస్తున్నారు. సినిమాల్లో ఉండే ఒక కీలకమైన సమస్యని ఇతివృత్తంగా తీసుకుని రామిరెడ్డి చాలా ఈ పాయింట్ని చాలా అందంగా డీల్ చేశాడు. ఆసిఫ్ మౌర్యాని చాలా బాగున్నారు. ఆసిఫ్ వాళ్ళ బ్రదర్ మస్తాన్ ప్రొడ్యూసరు. వాళ్ళిద్దరు యంగ్స్టర్స్ ఐకా ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేశారు. ఎంత పెద్ద విషయమైనా సరే చిన్న అడుగుతో మొదలవుద్దని ఈ ఐకా ప్రొడక్షన్స్ లైకా ప్రొడక్షన్స్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాట ఫస్ట్ లుక్ చాలా బాగుంది. సాంగ్ చూశాను. శ్రీమణి రైటర్స్లోనే మణిపూసలు అంటాడు, చాలా బాగా రాశాడు. బళ్ళో పాటంలా గుళ్ళో దీపంలా నాలో నువ్వు ఉన్నావు, ఈ లైన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ సాంగ్ చాలా సూపర్ హిట్ అవుద్ది, ఎందుకంటే లిరికల్ వాల్యూస్, ఆ పిక్చరైజేషన్, ఆ హీరో హీరోయిన్స్ చక్కగా ఉన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, రామిరెడ్డికి మంచి భవిష్యత్తు ఉండాలి. అలాగే మ్యూజిక్ అజయ్, కెమెరా మోహన్, ఈ ప్రొడ్యూసర్ మస్తాన్, ఆసిఫ్ ఖాన్, వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ చిన్న సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా బాగా సపోర్ట్ చేసి, ఈ కరోనా తర్వాత వచ్చే సినిమా కాబట్టి మరి ఇది ఓటీటీలో చేస్తారో థియేటర్లో చేస్తారో తెలీదు, ఎక్కడైనా సరే మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. నాకు రామిరెడ్డి గారు ఒకసారి ఫోన్ చేసి మంచి క్యారెక్టర్ ఉందండి చేస్తే బాగుంటుంది అన్నారు. నేను మిర్చి మాధవ్ గారు పేరు కింద ఇందులో చేశాము. హీరో ఆసిఫ్ ఖాన్ గారికి పేరెంట్స్ కింద. నన్ను ఇప్పటిదాకా చాలా సినిమాల్లో సీరియస్ క్యారెక్టర్ కింద, సాఫ్ట్ క్యారెక్టర్ కింద చూస్తుంటారు. కానీ ఇందులో కొంచెం అంటే కామెడీ పరంగా కొంచెం నా చేత ప్రయోగం చేయించిన ఆయన ఈయన. సో దానికి నేను ఆయన చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా అంటే నా వరకు చాలా డిఫరెంట్గా వచ్చిందని ఒక అనిపి నమ్మకం కలిగింది నాకు. ప్రాక్టికల్గా మీరందరూ చూసి ఆదరించాలని, అలాగే మా ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరూ మీ సపోర్ట్ అందించాలి మాకు ఈ సినిమా విజయానికని కోరుకుంటున్నాను. ఐకాకి ఫస్ట్ సినిమా అయినా కూడా ఇది మంచి విజయం సంపాదించాలని, ఫైనాన్షియల్గా కూడా చాలా మంచి ఇది సక్సెస్ కావాలని, వీళ్ళు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆసిఫ్ ఖాన్కి అంటే బాలీవుడ్లో కాన్స్ లాగా తెలుగులో ఈయన కూడా ఆ స్థాయికి ఎదగాలని విష్ చేస్తూ థ్యాంక్ యూ. కొత్త టీము ఒక మంచి ప్రయత్నం చేసింది, అందరూ కలిసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సవాళ్ళు నేనే విడుదల టైటిలే చాలా క్యాచీగా ఉంది సార్ చెప్పినట్లు. అలాగే డైరెక్టర్ గారు చాలా ఫ్రెండ్లీగా మాతో బాగా చేయించుకున్నారు సినిమాలో. హీరో గారు ఫస్ట్ మూవీ ఇది హిట్ చేసి ఇలాంటి హీరోలు ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, మ్యూజిక్ అజయ్ అర్సాడ, అందరూ మంచి టీం అండి. చాలా చాలా బాగా కష్టపడి చేశారు. ఈ సినిమాలో జరిగిందంటే ఒక పిక్నిక్ లా సరదాగా, అంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నీట్గా చేసుకున్నాం సినిమాని. నిజంగా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. డైరెక్టర్ గారు నాకు ఈ సినిమా టైలర్ చూపించారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు. నాకు ఫెంటాస్టిక్ సినిమాగా అనిపించింది. చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఆ కావుకు చెందిన సినిమా ఇది అవుతుంది. సో డెఫినెట్గా నాకు ఆ టైలర్ నచ్చి ఈ సినిమా
డెఫినెట్ బాగుంటుందండి. బాగా ప్రమోట్ చేస్తే కనుక ఈ సినిమా మనకి రిజల్ట్ వస్తుంది. అది మనం పెట్టే నమ్మకం 100% మీకు సాటిస్ఫై చేస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే హీరో గారు కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాను. ఆ ట్రైలర్ సాంగ్స్ అన్ని పాటలు విన్నాను. అన్ని పాటలు ఆడియో పరంగా సూపర్ సక్సెస్. లహరి లాంటి పెద్ద సంస్థ ఈ సినిమా ఆడియో రైట్స్ తీసుకోవడమే మనకు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా 2021లో చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ సినిమా. హలో అండి అందరికీ. కొంతమంది యాక్టర్స్ కెమెరా ముందు ఎంత యాక్ట్ చేసినా స్టేజ్ వచ్చేవాడికి భయపడతారు, అందులో నేను ఒక్కదాన్ని. సో సాంగ్ అండ్ టీజర్ ఆడియన్స్తో లాంచ్ చేయించాలనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అంతే డిఫరెంట్గా మా మూవీ కూడా ఉంటుంది. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ డైరెక్టర్ సార్ అండ్ ఎస్ఎంఎస్ సూరజ్ గారు రిఫర్ చేసినందుకు థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ప్రేక్షకులందరికీ, ఎందుకంటే నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో జనాలతోనే రిలీజ్ అని చెప్పించి ఒక అనౌన్స్మెంట్ చేయగానే కొన్ని వేల మెసేజ్లు వచ్చాయి. ఒక్కొక్కరు డిఫరెంట్గా చేశారు. వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్స్. దాని తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీడియా వాళ్ళకి. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్లారు కొన్ని వేల మెసేజ్లు. వాళ్ళు చేసిన రెస్పాన్స్, వాళ్ళు చేసిన మెసేజ్ చూస్తుంటే నాకు చాలా, అసలు నేను ఇంత నమ్మలేదు, చాలా బాగా వచ్చినాయి మెసేజ్లు. అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళ మీడియా మొత్తం వెనుక ఉండి నడిపిస్తున్న సురేష్ గారికి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ముందు ఈ సాంగ్ గురించి చెప్పుకోవాలి. శ్రీమణి గారు చాలా అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు. బేసిక్ ఏంటంటే ఆయన చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు అమ్మ అనకుండా అన్నాడేమో, మేబీ ఆయన బాడీలో చాలా అక్షరాలు పుట్టుకొస్తాయి. 5 నిమిషాల్లో సాంగ్ రాసేంత కెపాసిటీ ఆయనకుంది. ఖచ్చితంగా మంచి సాంగ్స్ ఇచ్చారు మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు. నెక్స్ట్ వచ్చేసి అనురాగ్ గారు చాలా బాగా పాడారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఒకటి చెప్పాలి, తనకు నచ్చి నాకు నచ్చేదాక తను అసలు నువ్వు కాంప్రమైజ్ కాకు, నీకు కావాలంటే 10 వెర్షన్లు కూడా చేపిస్తా అని చెప్పించి మంచి మ్యూజిక్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఈ సాంగ్స్తో పాటు అన్ని సాంగ్స్ కూడా బాగుంటాయి, మీరు ఎంకరేజ్ చేయాలి అది. నెక్స్ట్ నేను మాట్లాడేది ఏంటంటే ప్రొడ్యూసర్ గురించి. యాక్చువల్లీ నజరుల్లా ఖాన్ గారు మస్తాన్ గారు ప్రొడ్యూసర్స్. అన్ఫార్చునేట్లీ నజరుల్లా ఖాన్ గారు ఈ మధ్య మన నుంచి దూరం అయ్యారు. ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. మస్తాన్ గారికి చాలా థ్యాంక్స్. మా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాలంటే కాశీ గారు చాలా బాగా చేశారు. నెక్స్ట్ అప్పాజీ గారు, మాధవి గారు, అశోక్ భయ్య, ఆనంద్, నవీను, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఆర్టిస్టులు. కృష్ణ కూడా మా సినిమాలో యాక్ట్ చేసింది, చాలా థ్యాంక్ యూ యాంకరింగ్ ఒప్పుకుంది. రమ్యకి, అందరికీ, మా మేనేజర్, మా అజయ్ గారికి అందరికీ థ్యాంక్స్. ఆదిత్య ఆర్టి అందరికీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా సినిమా అనేది ఒక చెట్టు అండి. యాక్చువల్గా నా దృష్టిలో బేసిక్ ఏంటంటే మేము చెట్టును తీసాం, దానికి నీళ్లు పోసి దాన్ని ఎదిగేలా చేసేది మీడియా. మీ సపోర్ట్ మాకు కావాలి, దాన్ని ఎదగాలి, ఎదగనివ్వాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మా సినిమాకి వచ్చిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు నా కృతజ్ఞతలు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం అండి. ఆ ఇష్టంతో వచ్చి సినిమా తీశాను. సో మా సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా దాన్ని సపోర్ట్ చేయాల్సింది మీడియా వాళ్ళు. మీడియా లేదే ఏ సినిమా ప్రజల్లోకి వెళ్ళదండి. మా సినిమా హీరో వచ్చి మీడియా, మీడియాలోనే ప్రతి ఒక్కరు. సో మీడియా మాకు సపోర్ట్ చేయాలి, ఇలాగే బ్లెస్సింగ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మా డైరెక్టర్ గారు, తను హ్యాండిల్ చేసే ప్రతి ఒక్క విషయం అంటే చాలా కూల్గా హ్యాండిల్ చేస్తారండి తను. ఇంకా మా హీరో గారు, తను కూడా మంచి టాలెంటెడ్ హీరో వస్తున్నారని నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రతి మా క్రూ, క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళు భలే సపోర్ట్ చేశారండి మాకు. ఎందుకంటే మేము కొత్త వాళ్ళు ఉన్నామా కూడా వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం అంటే చాలా సంతోషం వేసింది. మ్యూజిక్ అజయ్ గారు, తను చాలా బాగా ఇచ్చారండి మ్యూజిక్. ప్రతి సాంగ్ బాగా క్యాచీగా ఇచ్చారు. అండ్ శ్రీమణి గారు తను ఇచ్చిన లిరిక్స్ మనకు అందరికీ తెలుసు తను ఎలా ఇస్తారు. సో చిన్న సినిమాని కాకుండా కూడా మంచి లిరిక్స్ ఇచ్చారండి. సో అందరికీ థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మా టీం కానీ, ఆడియన్స్ కానీ, మీడియా వాళ్ళందరూ కానీ చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి మా టీంని సపోర్ట్ చేస్తున్నందుకు. ఫస్ట్ అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఉండేది సినిమాలోకి రావాలని. అది చాలామందికి ఉంటుంది బేసిక్గా, కామన్ డ్రీమ్ ప్రతి ఒక్క మన బేసిక్గా మన ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయికి ఉన్న డ్రీమే అది. కానీ దాని గురించి నేను చిన్నప్పటి నుంచి
ట్రై చేసుకుంటూ అండ్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ నా జర్నీ ఇక్కడి వరకు వచ్చిందండి. అంటే సినిమా చాలా బాగా వచ్చింది, నాకు తెలిసి మీ అందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్, ఒక మంచి కాన్సెప్ట్తో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది సినిమా. మా సినిమాకు వచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. టూ అవర్స్ టెన్ మినిట్స్ హ్యాపీగా నవ్వుకుంటూ సినిమా చూసుకొని ఆనందంగా బయటకు వెళ్తారని చాలా నమ్మకంగా చెప్తున్నాను. అండ్ మా టీం, మా డైరెక్టర్ గారు, నేను ఫస్ట్ ఆయన స్టోరీ నాకు నరేట్ చేసిన దగ్గర నుంచే నాకు ఆయన మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే చాలా బాగా డీల్ చేసి చాలా బాగా తీశారని నమ్మకంతోనే ఆయనతో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఆ నమ్మకం ఆయన నిలబెట్టుకొని డబుల్ అవుట్పుట్, మంచి అవుట్పుట్ నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ రాము గారు. అండ్ మా టెక్నీషియన్స్ కెమెరామ్యాన్ మోహన్, మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య గారు అండ్ శ్రీమణి గారు, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారండి. అవుట్పుట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా ఉండి, మేము కొత్త వాళ్ళైనా చాలా సపోర్టివ్గా ఉండి చాలా మంచి అవుట్పుట్ వచ్చేలాగా వర్క్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ మా టీం అందరికీ. అండ్ నెక్స్ట్ కాశీ విశ్వనాథ్ గారు, ఆయన కూడా మా సినిమా స్టోరీ విన్న దగ్గర నుంచి చాలా సపోర్టివ్గా ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసుకుంటూ చాలా బాగా అవుట్పుట్ వచ్చేలాగా చేశారు. ఆయనతో చేసిన సీన్స్ అన్నీ బాగుంటాయి. అండ్ నెక్స్ట్ అప్పాజీ అంబరీష గారు, థ్యాంక్స్ అండి. ఈయనతో నేను చాలా నేర్చుకున్నాను యాక్టింగ్ పరంగా కానీ చాలా విషయాల్లో. ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా చాలా బాగుంది. అండ్ మాధవి గారు అండ్ అందరూ మా టీం, మా మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ చాలా సపోర్టివ్గా చేశారు అండ్ చాలా బాగా చేశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ ఫస్ట్ లుక్ ఫస్ట్ సాంగ్ కాన్సెప్ట్ అనేది, అంటే ఆడియన్స్ లాంచ్ చేయాలన్న కాన్సెప్ట్ ఫస్ట్ మా డైరెక్టర్ గారు చెప్తే ఓకే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న డౌట్ ఉండింది నాకు. కానీ మేము ఫస్ట్ కాంటెస్ట్ పెట్టినప్పటి నుంచి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా చాలా ఇమ్మెన్స్గా వచ్చింది. దానికి సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి అండ్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఆడియన్స్కి, వాళ్ళు సపోర్ట్ చేసి చాలా క్రియేటివ్గా సెల్ఫీ వీడియోస్ అన్ని పంపించారు. దానికి చాలా థ్యాంక్స్ ఆడియన్స్ అందరికీ. అందులో లక్కీ డ్రా చేసి ఇద్దరు విన్నర్స్ లాంచ్ చేయించాము. ఫర్దర్గా అలాగే నెక్స్ట్ సాంగ్స్ ట్రైలర్స్ అన్నీ అలాగే చేయబోతున్నాము. సో దానికి కూడా మీ సపోర్ట్ ఉంటుందని చాలా నమ్ముతున్నాను. అండ్ దీనికి మా మూవీ మీడియాలో ఆడియన్స్ వరకు రీచ్ కావడానికి ఇంకో రీజన్ సురేష్ కొండేటి గారు. ఆయన మా టీంలో జాయిన్ అయిన తర్వాత నుంచి మా మూవీ ఇంకా అంటే ఆడియన్స్లోకి చాలా బాగా రీచ్ అయిందండి. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మీడియా వాళ్ళు మీరే అండి, మాకు సపోర్ట్ చేయాలి. మేమంతా కొత్త టీము, సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ మా సినిమాని ఆడియన్స్ వరకు రీచ్ చేసేలా చేయండి. ఒక మంచి సినిమా సక్సెస్ అవుతుంది అండ్ మా అందరికి మంచి కెరీర్స్ ఉంటాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఫైనలీ మా ఫ్యామిలీ, నేను ఇంతవరకు ఇక్కడి వరకు ఈ స్టేజ్ వరకు రావడానికి మెయిన్ రీజన్ మా అమ్మ నాన్న, వాళ్ళకి నేను రుణపడి ఉంటాను ఇప్పుడు. అండ్ చాలా థ్యాంక్స్.